నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం చాక్లెట్ కేక్. ఎంత బాగా స్పాంజీగా ఉండేది వితౌట్ ఓవెన్ ఎగ్లెస్తో చేస్తున్నాము. చూడండి గైస్, ఇట్లా స్మూత్గా ఉండే కేకు చేయబోతున్నాం. చూడండి గైస్, దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గైస్. దీన్ని మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే సులభంగా ఎలా తయారు చేసేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు మనము హాఫ్ కప్పుకు షుగర్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఇలా నున్నగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్లెస్ ఆయిల్ ఒక 1/3 కప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది కూడా మిక్సీలోనే వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ రావాలి చూడండి. మిక్సీ వేసుకోవాలా అంటే నేను ఒక 3 నిమిషాలు వేసుకొని మళ్ళీ ఆపి మళ్ళా అలా వేసుకున్నానండి. ఇందులోకి ఒక కప్పు మైదా జల్లించుకుందాం. ఇందులో ఒక కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్లకు ఒక పౌడర్, 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని జల్లించుకుందాం. ఇలా అన్నీ జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం తిన్నంత కలుపుకోవాలి. మీకు గిన ఈ ప్యాటర్న్లో గట్టిగా గిన వస్తే 1-2 టేబుల్ స్పూన్ల మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి. మీకు సరిపోతే గిన ఇంకేం అవసరం లే. ఈ స్ట్రక్చర్లో రావాలి చూడండి. మీకు ఇంకా గట్టిగా వస్తే పాలు యాడ్ చేసుకోండి. ఇలా కేక్ తినికి ఆయిల్ పట్టించి మైదా పిండి చల్లుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కదా బటర్ పేపర్ వేసుకోండి, నా దగ్గర లేదని చెక్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీనికి ఈ మిశ్రమాన్ని అంతా కేక్ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటేగినా అయిపోతాయి, అందుకు ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇట్లా స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు కేక్ టిన్నును పెట్టుకోవాలా. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేయాలండి. ఇప్పుడు కేక్ బేక్ అయ్యిందో లేదో చూద్దాం. చూడండి గైస్, టూత్పిక్ క్లీన్గా వచ్చింది చూడండి గైస్. ఇప్పుడు దీన్ని బాగా చల్లారా పెట్టేసుకుందాం బయటికి తీసి. ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సైడ్లకు అనుకొని తీసుకోవాలి గైస్, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, ఎంత స్పాంజీగా ఉందో. ఇలా కట్ చేసుకోవాలండి మనము తిప్పుకుంటూ. సరిగ్గా రాలేదండి ఇది, చూడండి ఎట్లొచ్చిందో, ఎచ్చులు తగ్గులు వచ్చింది.
నేను 2 లేయర్స్గా చేసుకున్నాను గైస్. ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ వేయాలి. ఏలు లోపలికి పెడితే సిరప్ బయటికి రావాల, అట్లా వేయాల మొత్తం. కేక్ మాత్రం పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. నాకు కట్ చేసేది ఒకటి ఇక్కడ కొంచెం సరిగ్గా రాలేదు, ఇది చూసుకొని కట్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ మనం చేసుకున్న గనాష్ని, చాక్లెట్ గనాష్ని వేసుకోవాలి. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అంతకు పూసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ వేసుకోవాలి పైన. 2 లేయర్సే నేను చేస్తున్నది. ఇప్పుడు దీనిపైన కూడా చాక్లెట్ గణేష్ వేయాలి. ఇలా షేప్స్ రావడానికి దీన్ని వాడాలండి. ఇది బేకరీలలో ఆన్లైన్లో దొరుకుతాయి చూడండి గైస్. ఇలా దీన్ని పెట్టుకొని షేప్ చేసుకోవచ్చు. ఇలా లైన్లు వేసుకోవాలి. 15 నిమిషాలు రెఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం. ఇట్లా స్ప్రింకిల్స్ వేయాలి కేక్ మీద అంతా. చేసుకుంటే చాక్లెట్ కేక్ రెడీ గైస్. ఇది ఎగ్లెస్ వితౌట్ ఓవెన్తో చేసినాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయ, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.